హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరినాగనన్. మీరు చూస్తున్నారు షార్ట్ అండ్ హబ్ ఛానల్. మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే పంచాయతీ కార్యదర్శులుగా అర్హత సాధించి సెకండ్ లిస్టు కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళ గురించి సంబంధించినటువంటి అప్డేట్ అనేది తెలుసుకోబోతున్నాం. సో వీడియోలోకి వెళ్లే ముందు, ఏదైతే మన ఛానల్ నుంచి అందిస్తున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కూడా కరెంట్ అఫైర్స్, క్విజ్, జీకే అనేది అందిస్తూ ఉన్నాము. దాంతోపాటు వాట్సాప్ గ్రూప్ కూడా, లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. సో అక్కడి నుంచి కూడా మీరు పూర్తి అప్డేట్ అనేది పొందొచ్చు. జస్ట్ ఈమెయిల్ ద్వారా సబ్స్క్రిప్షన్ అవ్వడం ద్వారా కూడా మీకు మా సమయం అందించే సమాచారం అంతా కూడా మీ ఈమెయిల్కి వస్తుంది. దాంతోపాటు వాట్సాప్ గ్రూప్ కూడా మీరు వాడుకోవచ్చు. సో ఏదైనప్పటికీ కూడా గంపడ ఆశలో అభ్యర్థులు అని చెప్పేసి, ఏదైతే ఈ పంచాయతీ కార్యదర్శి అర్హత సాధించి ప్రభుత్వం రెండో లిస్టు పెడుతుందని చెప్పేసి వాళ్ళు గంపడ ఆశలతో ఉన్నారని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. తండాలు కూడా పంచాయతీగా మారుతుంటో ఈ వేకెన్సీస్ అనేది చాలా ఎక్కువగా ఏర్పడడం జరిగింది. వీటికి సంబంధించినటువంటి పరీక్షలు ఎప్పుడు జరిగాయి, ఏంటి, ఇలాంటివన్నీ కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. సో ఏదేమైనప్పటికీ కూడా ఈ 256 ద్వారా కూడా ఈ పరీక్షల నియామకాలు గ్రీన్ సిగ్నల్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత పరీక్ష కొంతమంది కోర్టుకు వెళ్ళడం, దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు తెలిసిన విషయమే. మరి కొందరు ఏదైతే ముఖ్యంగా ఈ కార్యదర్శి ఎంపికై విధుల్లో చేరిన అనంతరం మళ్ళీ కొత్త ఉద్యోగం రావడంతో వాళ్ళు ఈ పోస్టులు అనేది రిజైన్ చేసేసి వెళ్ళారు. తర్వాత చూడండి, గద్వాల్ జిల్లాలో 21 పంచాయతీ కార్యదర్శులు పోస్టు ఖాళీగా ఉన్నాయి. మొదట 15 పోస్టులు మాత్రమే తక్కువగా ఉండేవి, కానీ కొందరు ఇతర రాష్ట్రాలు ఇతర ఉద్యోగాలు వచ్చేసేసి వెళ్ళిపోవడంతో ఈ కొరత అనేది ఏర్పడింది. సో ఇప్పుడు ప్రజెంట్గా మొత్తంలో రాష్ట్రంలో 4000కు పైగా కూడా ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది. రెండో లిస్టుతో రాత పరీక్షలు అర్హత సాధించిన వారికి ఖాళీగా ఉన్న పోస్టులకు సంబంధించిన పోస్టింగ్ అనేది ఇవ్వాలని చెప్పేసి అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ధర్నా కూడా మీరు చేయటం జరిగింది. సో ఈ విషయంలో పంచాయతీ కార్యదర్శులు సెలెక్ట్ కాబడి ఉద్యోగాలు రాని వారు దీని గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి దీనికి సంబంధించినటువంటి ఖాళీలు అనేది భర్తీ చేయాలని చెప్పేసి ఈ ఆర్టికల్ యొక్క సారాంశము. సో ఏదేమైనప్పటికీ కూడా వీళ్ళు అర్హత సాధించి ఎవరైతే ఈ గంపడ యాసల్లో ఉన్నటువంటి అభ్యర్థులకు త్వరగా మంచి జరగాలని చెప్పేసి భావిస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి అక్కడి నుంచి అన్ని కూడా లింక్స్, ఈమెయిల్ ద్వారా కూడా సబ్స్క్రిప్షన్ అయ్యి అన్ని డీటెయిల్స్ అనేది పొందండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ అనేది అందిస్తున్నాం పెద్ద ఎత్తున. సో ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.